మనకు సూత్రం చెప్పనా. సౌలు చాలా ఏడిపిస్తున్నాడు ఎవరిని, దావీదు గారిని. ఎంత ఏడిపిస్తు సొంత అల్లుడి మీదకే ఈటేసేస్తున్నాడు, సొంత అల్లుడినే చంపేయాలని కూడా. అసలు అల్లుడిని చేసుకున్నదే చంపేయడానికట, ఎవరిని, దావీదు సొంత అల్లుడినే చంపేయడానికి స్కెచ్ చేశాడట. ఆ స్కెచ్లో ఒక రోజు ఏం చేశాడంటే, ఇదిగో అల్లుడు నాకు గిఫ్ట్ అన్నాడట. ఆ గిఫ్ట్ ఏంటి మా అంగారు అంటే, ఫిలిస్తీన్ యొక్క సున్నతి చేసిన శర్మాలు 100 మంది తీసుకురా అన్నాడు. ఎందుకు ఎందుకు మామాజీ అని ఏం అడగలేదు ఆయన, గుర్తుపెట్టుకుని ఏం అడగలేదు. అడిగాడు, ఎందుకు అడిగాడు సౌలు అని అడిగితే గ్రంథకర్త అంటాడు, ఆ గ్రంథకర్త చెప్పిన మాటలు ఏంటంటే, ఈ ఫిలిస్తీన్ దగ్గర 100 మందికి సున్నతి చేసి ఆ శర్మాలు తెచ్చేటప్పుడు ఎవడో ఒకటి దావేని చంపేస్తాడా, అక్కడితో నాకు అడుదలకపోతుంది అనుకున్నాడు. ఎవరు, సౌలు గారు. 100 మంది చర్మాలు కోస్తున్నప్పుడు ఎవరో ఒకరు చంపేకుండా ఉంటాడు దావీదుని అనుకున్నాడు. సొంత అల్లుడిని అండి, సొంత అల్లుడిని. విచిత్రమేంటి చెప్పిన, ఏ పన్నాగమైతే పన్నాడో ఆ పన్నాగం మీద పంపితే ఆ పన్నాగం మీద వెళ్ళిన ఈయన గుర్తుపెట్టుకోండి దావీదుకి, ఆ పన్నాగం విజయం అయిపోయిందట. ఎవరికి, దావీదుకి. నీ ఒక సూత్రం చెప్పిన, మిమ్మల్ని ఏడిపిస్తున్న వారిని ఎంత ఏడిపించినవండి ఆ ఏడిపి మీకు విజయం అయిపోతుంది అంతే. అదే మీకు విజయం అయిపోతే వాళ్ళు వేసిన ఎత్తుగళ్ళు మీ ఎదుగుదలకు కారణమైపోతుంది. దావీదు వెళ్ళాడట, వెళ్ళి ఇంకా ఏం చేశాడంటే, విజయం 100 మందిది కాదు ఇంకో 10 మంది ఎక్కువ తెచ్చాడు. వెళ్ళి మొత్తం తీసుకొచ్చి మాంగారు తెచ్చేసాను అన్నట్టు, ఏం అర్థమవట్లేదు సౌలుకి, తెచ్చేసివా అన్నట్టు. మొత్తం తెచ్చి కళ్ళ ముందు పెట్టేసిన తర్వాత మాంగారు సరిపోతుంది అన్నట్టు చూస్తున్నాడు. ఎవరు, ఒక విషయం చెప్పనా, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టాలని ఏ స్కెచ్ చేస్తారో ఆ స్కెచ్ మన విజయానికి కారణం అవుతుంది, ఇంకా మన ఎదుగుదలకు కారణం. ఇంకో విషయం చెప్పిన, దేవుడు దావీదుకి తోడున్నాడని అర్థమైపోయిందట. ఎవరికి, సౌలు. దావీదుకి యెహోవా తోడున్నాడు అని. నీ శత్రువులు నిన్ను చూస్తున్నప్పుడు ఏం కనుక్కోవాలి చెప్పిన, నేను మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు ఏదన్నా నిన్ను కూలదోయ్యాలని ప్లాన్ చేసినప్పుడు రెండు విషయాలు నాకు అర్థం అవ్వాలట. ఒకటి, ఆ ప్లానింగ్ నీకు విజయం అవ్వాలట. రెండు, నీతో దేవుడు ఉన్నాడని వాళ్ళకి బాగా అర్థం అవ్వాలట. ఎవరికి, నీ శత్రువులకి. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, నీ కుటుంబీకులే, సొంత మాంగారు. ఎవరికి, దావీదు గారు. సొంత మాంగారు ఇబ్బంది పెడుతున్నప్పుడు మాంగారికి శత్రువుకి అర్థమైన విషయం ఏంటి చెప్పనా, వీడికి దేవుడు తోడున్నాడు రా అని అర్థమవుతాడట. కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అది శ్రమ ఇబ్బంది అని కుంగిపోకండి, నీరసించిపోకండి. ఒకటి, నీ విజయం ఏంటో దేవుడు చూపిస్తాడు. రెండు, నీతో నేనున్నానని వాళ్ళకి అర్థమయ్యేలా దేవుడు చాడతాడు, గుర్తుపెట్టు. ఇలాంటి విషయాలు మనం స్వాగతించాలి. మనల్ని చూసి ఏడుస్తున్న వాళ్ళు, మనల్ని చూసి నవ్వుతున్న వాళ్ళు, మనల్ని చూసి పన్నాగాల పని వీడిని ఏదోలా నాశనం చేయాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి దేవుడు మన తరపు నుంచి విజయకేతనాలు ఎగరేస్తాడట. వాడితో నేను ఉన్నానని దేవుడు చూపిస్తాడు. నిజంగా మీరు అనుభవించుకోండి, కష్టాలను కోరుకొని రమ్మంటారు, మీరు కోరుకొని రమ్మంటారు, చూపిస్తారు ఆ ఎదుగుదల ఎలా ఉంటుందో దేవుడు స్పష్టంగా వాళ్ళకి చూపిస్తాడు. ఇలాంటి అనుభవాలు అనుభవించండి. సామెత గ్రంథం 16:7 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. దేవుడికి మనం నచ్చేస్తే, దేవుడికి మనం నచ్చేస్తే మన శత్రువులు కూడా ఒకరోజు మనకి ఏమైపోతారట, మిత్రులు అయిపోతారట. అంతేక అప్పటి వరకు తిట్నోళ్ళు అంటారట, ఎవరే నువ్వు లేకపోతే ఉండలేవరా అంటారట. చూసారు, అలా అయిపోతే రోజులు, ఇన్ని రోజులు ఏమైపోయేవారు అంటారట, మాట్లాడుకుంటారు. ప్రేమ అనే మాటలు చెప్తున్నాను, దేవుడు కలగ చేసుకుంటే, ఆయన వినడం స్టార్ట్ చేస్తే అవి ఎలాంటి ఇబ్బందులైనా అది సమాధానకరంగా మార్చేస్తాడు. అందుకే మనం మీ ఇంట్లోనే మళ్ళీ చెప్తున్నాను, చట్ట ప్రకారంగా ఒక ఇంటికి మీరు కోడలకు వెళ్ళారా, చట్ట ప్రకారంగా ఒక ఇంటికి మీరు అల్లుడికి వెళ్ళారా, ఎక్కడైనా చట్ట ప్రకారమైన బంధాలు వచ్చిన తర్వాత ఈ రక్త బంధాలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళకి వాళ్ళకి పడకుండా మధ్యలో నేను నలగొట్టేస్తున్నారు. నువ్వు చేయాల్సిన పని ఒకే ఒకటి, ప్రార్థన చేయి, దేవుడికి చెప్పు, నీ తరపున ఏమీ తప్పు లేకుండా మౌనంగా ఉండు. వాళ్ళ పన్నాగాలు నీకు విజయాలు అవుతే నీతో నేనున్నానని దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా చూపిస్తాడు. ఒకరోజు నిన్ను చూస్తూ ఏడుస్తున్న వారి దగ్గర రోజు రోజుకి నీ ఎదుగుదల వారికి చూపిస్తాడు. కాబట్టి ఇది గుర్తు, మనకెవరు శత్రువులు కాదు, ఎవరో మనకి ద్వేషించడానికి వీలు లేదు. మన దేవుడు నచ్చితే చాలు. సౌలుకి దేవుడు, దావీదుకి దేవుడు తోడున్నట్టు, మోసేకి దేవుడు తోడున్నట్టు ఈరోజు మీ కుటుంబాల్లో, నా కుటుంబాల్లో మనం దేవుడికి నచ్చితే మనకు కూడా దేవుడు తోడులునుగాక. ఆమేన్.